శాంతి. మురళీరవళి. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 27/2/2020. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, తండ్రి మీకు దైవీ ధర్మాన్ని, శ్రేష్ట కర్మలను నేర్పిస్తున్నారు. కనుక మీ ద్వారా ఏ అసురీ వికర్మలు జరగరాదు. బుద్ధి చాలా శుద్ధంగా ఉండాలి. దేహ అభిమానంలోకి రావటం వలన తండ్రి స్మృతికి బదులు దేహదారుల స్మృతి వస్తుంది. దృష్టి చెడిపోతుంది, చెడు సంకల్పాలు వస్తాయి. ఇది చాలా పెద్ద పాపము. మాయ దాడి చేస్తోందని అర్థం చేసుకోవాలి. వెంటనే చాలా జాగ్రత్త వహించాలి. బాబా చెప్తున్నారు, ఇది పతిత ప్రపంచము, పాపాత్మల తమోప్రధానమైన ప్రపంచము. ఆత్మలంతా తమోప్రధానమై ఉన్నారు. ఈ ప్రపంచం తిరిగి సతోప్రధానంగా తయారవుతున్నది. ఒక్క నిరాకార భగవంతుడే పతిత పావనుడు. మనుషుల తండ్రి కాదు, ఆత్మల తండ్రి. క్షణక్షణము ఆత్మిక తండ్రిని స్మృతి చేసినప్పుడే స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటాము. భగవంతుడు సృష్టి రచయిత. అతని పిల్లలమైన మన బుద్ధిలో కూడా సృష్టి చక్ర జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. ఇది సత్యమైన గీతా పాఠశాల. దీనిలో లక్ష్మీ నారాయణులుగా కావడమే ఉన్నతమైన లక్ష్యం. ఈ రాజయోగము ద్వారా నరుడి నుండి నారాయణునిగా, నారి నుండి శ్రీలక్ష్మిగా తయారవుతారు. బాబా చెప్తున్నారు, నేను పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి కొత్త ప్రపంచాన్ని తయారు చేయటానికే వచ్చాను. కొత్త ప్రపంచంలోని దైవీ ధర్మం ఇప్పుడు భ్రష్టమైపోయింది. కర్మలు కూడా భ్రష్టమయ్యాయి. ఇప్పుడు బాబా దైవీ ధర్మాన్ని, దైవీ కర్మలను నేర్పిస్తున్నారు. కావున మన ద్వారా ఏ అసురీ కర్మలు జరగడం లేదు కదా. మాయ కారణంగా ఏ చెడు సంకల్పాలు రావటం లేదు కదా అని మనకు మనమే చెక్ చేసుకోవాలి. ఎప్పుడు చెడు దృష్టి ఉండకూడదు. బాబా చెప్తున్నారు, యోగం చేస్తున్న సమయంలో తండ్రి స్మృతికి బదులు ఎవరి దేహం పైనైనా ఆలోచనలు వెళ్తే మాయతో యుద్ధం జరుగుతోందని, నేను పాపం చేస్తున్నానని అర్థం చేసుకోవాలి. దీని కొరకు చాలా శ్రద్ధ వహించి పవిత్రమైన బుద్ధితో ఉండాలి. ఎదుటి వారిని గేలి చేయడం వలన కూడా నష్టం కలుగుతుంది. కనుక మీ నోటి ద్వారా శుద్ధ మాటలే రావాలి. వికారీ భావనలు ఉండే విధంగా తమాషాలు కూడా చేయరాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబా స్మృతిలో ఉన్నా కానీ, యోగంలో ఉన్నా ఇలాంటి వికారీ జబ్బులు రావు. ఈ పాత ప్రపంచాన్ని చూస్తున్నా చూడనట్లు ఉండాలి. ఆత్మిక తండ్రి స్మృతిలో ఉంటూ ఇతరులకు మార్గం చూపించాలి. గుడ్డివారికి ఊతకర్రగా కావాలి. బాబా చెప్తున్నారు, ఎంత స్మృతిలో ఉంటారో అంతగా ఆరోగ్యం బాగుంటుంది. స్మృతిలో కష్టపడాలి, అప్పుడే స్వకల్యాణం, విశ్వకల్యాణం జరుగుతుంది. బాబా చెప్తున్నారు, వికారాల జబ్బు నుండి దూరమగుటకు
దేహ అభిమానాన్ని వదలి ఒక్క నన్ను మాత్రమే స్మృతి చేయండి. ఇది చాలా సహజమైన ఔషధం. ఎప్పుడు కూడా వికారాల వాసన ఉండే విధంగా వేళాకోళం చేయరాదు. నోటి ద్వారా కటువచనాలు రాకుండా స్వయంపై గమనం ఉంచుకోవాలి. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా చాలా అభ్యాసం చేయాలి. అందరితో ప్రేమగా వ్యవహరించాలి. చెడు దృష్టి కలిగి ఉంటే మీకు మీరే శిక్ష విధించుకోవాలి. వరదానము గౌరవం అడగడానికి బదులు గౌరవం ఇచ్చేటువంటి సదా నిష్కామయోగీ భవ. మిమ్మల్ని ఎవరైనా గౌరవించినా, గౌరవం ఇవ్వకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా మీరు మాత్రం వారిని మధురమైన సోదరునిగా సోదరిగా అంగీకరించి సదా స్వమానంలో ఉంటూ స్నేహయుక్త దృష్టితో స్నేహవృత్తితో ఆత్మిక గౌరవాన్ని ఇవ్వండి. ఎదుటివారు నన్ను గౌరవిస్తే నేను కూడా గౌరవిస్తాను అనుకోవడం కూడా రాయల్గా అడుక్కోవడమే అవుతుంది. మీరిప్పుడు నిష్కామయోగులుగా కావాలి. ఆత్మిక స్నేహమనే వర్షము ద్వారా శత్రువుని కూడా మిత్రునిగా చేసుకోండి. మీ ముందు ఎవరైనా రాళ్ళు వేసినా మీరు వారికి రత్నాలనే ఇవ్వండి. ఎందుకనగా మీరు రత్నాగరుడైన తండ్రి పిల్లలు. స్లోగన్: విశ్వ నవనిర్మాణం చేసేందుకు రెండు మాటలు గుర్తుంచుకోవాలి, నిమిత్తత మరియు నిర్మాణం, అనగా నిరహంకారత. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి. ఓసారి తల్లై వచ్చి, ఓసారి తండ్రై వచ్చి, ఓసారి సద్గురు వల్లే బావా, ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బావా, తీయనైనా పిల్లలని ప్రశ్న వేసి గీతముతో యోగము ధారణ సేవా. ఓసారి తల్లై వచ్చి, ఓసారి తండ్రై వచ్చి, ఓసారి సద్గురు వల్లే బావా, ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బావా. అనంత శక్తి యోగాగ్ని చేతమా వికర్మలన్నిటినీ వినాశనం చేయించి, మాటలకే అందని ఊహలకే దొరకని అతీంద్రియ సౌఖ్యం అందించి, ఆత్మలే లీనమై నాట్యమే చేయగా అంతు తెలియని పరవశం కలిగేలా. ఓసారి తల్లై వచ్చి, ఓసారి తండ్రై వచ్చి, ఓసారి సద్గురు వల్లే బావా,
ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ ఊరిలే వినిపిస్తావు బాబా. కొనలేని వజ్రాలల్లే ఎనలేని దివ్య జ్ఞాన యోగ భక్తిలో రాజయోగల్లో అందరి ఒడిదుడుకుల్లో అడుగడుగు అండై నిలిచే నడవడిక సేవలు నేర్పించి మనసావా కర్మణ మర్యాద పురుషోత్తములే జ్ఞానమనే మూడో నేత్రంతో సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఒకేసారి చూడగలిగే సర్వశక్తుల బ్రహ్మ విద్యనే పుటకై ఓసారి తల్లై వచ్చి ఓసారి తండ్రై వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బాబా. తీయనైనా పిల్లలని ప్రశ్న వేసి గీతముతో యోగము ధారణ సేవ ఓసారి తల్లై వచ్చి ఓసారి తండ్రై వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బాబా.